అనుపతి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతికి తెరతీశాడు అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రతి చోట భూములపై కమిషన్లు తీసుకుంటున్నారని, కాపవరం గ్రామంలో నాగార్జున ఫెర్టిలైజర్స్ కంపెనీలోని 201 ఎకరాల భూమిపై సుమారు 50 కోట్ల కమిషన్ కోసం ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అనుపతి పార్టీ కార్యాలయాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనుపతి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలకి భూములు సేకరించిన దానిలో భారీ కుంభకోణం చోటు చేసుకుంటా ఉంది. ఎక్కడ భూమి సేకరించినా అక్కడ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఎకరానికి కొంతమేర సుమారు మొట్ట చెప్పిన తర్వాత మాత్రమే అక్కడ భూ సేకరణ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇవాళ కాపవరం అక్కడ నాగార్జున ఫెర్టిలైజర్స్కు సంబంధించిన భూమి ఏదైతే 201 ఎకరం సేకరించారో అది పెద్ద ఎత్తున దానిలో దాదాపుగా 50-60 కోట్లు లబ్ధి పొందాలని ప్రయత్నం చేయడం, ముందుగా నాగార్జున ఫెర్టిలైజర్స్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఇళ్ల స్థలాలకు ఇచ్చేస్తాం మీ భూమిని అని బ్లాక్మెయిల్ చేయడం, వారు మొదటగా లొంగకపోవడం, ఆ తర్వాత జిల్లా అధికారులు నాగార్జున ఫెర్టిలైజర్స్కు సంబంధించిన భూమిని ఇళ్ల స్థలాలకు సేకరించాలని నిర్ణయించడంతో ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ముందు వేసిన వ్యూహం ఫలించకపోవడం, అందువల్ల ఇవాళ అది కేటాయించిన తర్వాత దాంట్లో ఉన్న గ్రావెల్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని ఒక ఆలోచన చేసి ఇంతవరకు అన్ని చోట్ల ఎక్కడైతే నియోజకవర్గంలోనే కాదు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ప్రతి చోట భూమి సేకరించింది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు నాగార్జున ఫెర్టిలైజర్స్ ల్యాండ్ 200 ఎకరం ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోకుండా తాత్సారం చేస్తుందనేది ఇవాళ జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకాలం అయ్యి స్వాధీనం చేసుకోకుండా ఏ విధంగా రెవెన్యూ అధికారులు ఆ సైట్లోకి వెళ్ళి అక్కడ లేఅవుట్ లేసి పని చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అనేక సార్లు గతంలో ఉన్న ఆర్డీఓ కానీ ఇప్పుడున్న ఆర్డీఓ కానీ గతంలో ఉన్న ఎంఆర్ఓ కానీ ఇప్పుడు ఎంఆర్ఓ కానీ వీళ్ళందరూ సైట్ విజిట్ చేస్తూ ఉన్నారు, సైట్లో పనులు చేస్తూ ఉన్నారు. కానీ భూమి ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఇక్కడ ఎమ్మెల్యే గ్రామీణ తవ్వుకోవడానికి వెసులుబాటు ఇవ్వాలనే ఒకే ఒక కారణంతో ఇవాళ ప్రభుత్వ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకోకుండా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ 201 ఎకరంలో గత 2 నెలలుగా వేలాది లారీలు బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి గ్రావెల్తో. మైన్స్ అధికారులు టెంపరీ పర్మిట్లు ఇచ్చారు, 3 పర్మిట్లు ఇంతవరకు దాదాపుగా 14,000 నుంచి 15,000 క్యూబిక్ మీటర్లు తవ్వి అదే సైట్లో లెవెల్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పర్మిట్లు ఇచ్చారు.